బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనేది ఆ యువకుల చిన్ననాటి కల. అందుకోసం అహర్నిశలు శ్రమించారు. కుటుంబ సభ్యుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. ఐఐటి బాంబేలో సీటు సంపాదించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడమే తమ లక్ష్యమంటున్న జేఈఈ ర్యాంకర్స్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జేఈఈ ఫలితాల్లో సత్తా చాటారు. జహీరాబాద్కి చెందినటువంటి విదిత్, ప్రస్తుతం విదిత్ మనతో ఉన్నారు. మరి జేఈఈ కోసం తను ఎలా సన్నద్ధమయ్యారో తన మాటలను తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ విదిత్, ఆల్ ఇండియా ర్యాంక్ 5th వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఈ ర్యాంకింగ్ ప్రొసీజర్ నీకు ఎలా అనిపించింది? జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 5th ర్యాంక్ తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ రిలేటివ్స్ కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు కొంచెం ప్లస్ పాయింట్గానే ఉంది. సో విదిత్, జనరల్గా ఈ జేఈఈ విషయానికి వస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ అయ్యాయి, ఇప్పుడు మెయిన్స్ అయ్యాయి, అడ్వాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఎంత వచ్చి ఉండే, పర్సంటైల్ ఎంత ఉంది అండ్ ఏ సబ్జెక్ట్లో బెటర్గా ఉన్నావు? ఫస్ట్ టైం జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాసినప్పుడు 100% 3 సెకండ్ టైం రాసినప్పుడు 290 వచ్చాయి. ఎందుకంటే సెకండ్ టైం పేపర్ టఫ్ ఉందని చాలా మంది అన్నారు, నీకు ఎలా అనిపించింది? ఏ సబ్జెక్ట్లో తగ్గింది ఈసారి? సెకండ్ టైం రాసినప్పుడు అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం 300 వచ్చిందని సెకండ్ టైం మ్యాథ్స్ ఏం వర్కింగ్ చేయకుండా వెళ్ళాను. దానివల్ల మ్యాథ్స్లో 2 questions పోయాయి. వర్కింగ్ లేకపోవడం వల్ల స్పీడ్ తగ్గింది. సో మోస్ట్లీ అలా లాస్ట్ డేస్లో వచ్చేటప్పుడు మ్యాథ్స్ వర్కింగ్ తగ్గించడం మంచిది కాదేమో. ఏ విషయానికి వస్తే టైంని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా స్పీడ్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, బ్రెయిన్కి వర్క్ ఉంటుంది అండ్ మీరు టైం మేనేజ్ చేసుకోవాలి. సో దీనికోసం ముందుగా ఎలా ప్రిపేర్ అయ్యారంటే అదే టైంలో మీరు క్లియర్ చేయడానికి? నేను మోస్ట్లీ 1 year ముందు నుంచి ఆల్మోస్ట్ జనరల్గా కెమిస్ట్రీకి 40 minutes, ఫిజిక్స్కి 60 minutes, మ్యాథ్స్కి 70 minutes అలా పెట్టుకొని ఇన్ కేస్ ఏదైనా టైం మిగిలితే ఆ టైంకి ఇంకా స్కోర్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఆ మిగిలిన టైం డివైడ్ చేసుకునేవాడిని. ఎగ్జామ్ ప్యాటర్న్కి ఇలా ప్రిపేర్ అయ్యారు, బట్ ఎగ్జామినేషన్ సిలబస్ కావచ్చు, దాన్ని ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ఏమైనా కష్టంగా అనిపించిన సబ్జెక్ట్స్ని రిమెంబర్ చేసుకోవడానికి కావచ్చు, అది ఎలా ఉండేది మీ ప్రిపరేషన్ అంతా? ఫస్ట్ ఇయర్ నుంచే మా కోర్స్ కంప్లీట్గా ప్లాన్డ్గా ఉంది. ఫస్ట్ 1 year మొత్తం జస్ట్ టాపిక్స్, కోర్స్ ఐడియా, కోర్ ఐడియాస్ తెలుసుకోవడము, అంతా జస్ట్ నేర్చుకోవడం బేసిక్ లెవెల్ గురించి ఉండేది. సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్గా కాన్సెప్ట్లోకి డెప్త్కి వెళ్ళడం, తర్వాత జేఈఈ మెయిన్స్కి లాస్ట్ 1 month ముందు కంప్లీట్ 30 days ఎగ్జామ్స్ రాస్తూ ఇంకా ఏదైనా నేర్చుకోకపోతే దాని నుంచి నేర్చుకోవడం అలా చేసేవాడిని. ఇంకా మర్చిపోయేదానికోసం అయితే షార్ట్ నోట్స్ పెట్టుకొని ఎప్పుడు ఏ పాయింట్ అంటే నేను మిస్ అవుతాను అనిపించినా ఆ పాయింట్స్ ఇమీడియట్గా యాడ్ చేసుకుంటూ ఉండము. ఇంకా మార్నింగ్ 10 minutes ఉంది క్లాస్కి, ఆ 10 minutes టైం వేస్ట్ చేయకుండా ఊరికి ఏదో అలా చూస్తూ ఉండడం, అంటే చిన్న చిన్న గ్యాప్స్ని టైంని ఫిల్ చేస్తూ ఉండాలి ఈ షార్ట్ నోట్స్ చదువుకుంటూ. సో విదిత్, జనరల్గా మీరు జహీరాబాద్ అన్నారు, సో పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి గైడెన్స్ ఉండేది మీకు అండ్ జేఈఈకి కుటుంబ సభ్యులు ఎవరన్నా ఎక్కువ గైడ్ చేయడం అలా ఉందా ఈ కాలేజ్తో పాటుగా? డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకా మమ్మీ గవర్నమెంట్ టీచర్. మోస్ట్లీ వీళ్ళిద్దరే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పుడు నేను డౌన్ అయినా వీళ్ళే హెల్ప్ చేస్తూ, వీళ్ళే మోటివేట్ చేస్తూ ఉంటారు. అంతే, చాలామంది మార్క్స్ని మాత్రమే ప్రయారిటీ తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఇందాక అన్నారు నాకు ఆల్రెడీ 300 వచ్చాయి కదా. సో మామూలుగా ఏంటంటే ప్రిపరేషన్ మనం ఫుల్గా చేస్తాం, బట్ ఒక్కొక్కసారి తగ్గొచ్చు పెరగొచ్చు, దీన్ని ఎలా చూస్తారు మీరు మెంటల్గా, దీన్ని ఎలా తీసుకుంటారు? జస్ట్ మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ మనం రాసేటప్పుడు ఆ క్వశ్చన్ మీదే ఉండాలి, అంతేగాని ఫైనల్గా వచ్చే రిజల్ట్ దాని గురించి అలా ఏం ఆలోచించకూడదు. లివ్ ఇన్ ద ప్రెసెంట్ అంతే. విదిత్, నీ గోల్ ఏంటి లైఫ్లో అండ్ ఎక్కడ చదవాలని ఉంది, నీకు ఏం చదవాలని ఉంది? ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆల్సో నీకేనా పర్టికులర్ గోల్స్ ఉన్నాయి ఇప్పటి నుంచి? బాంబే, ఐటీ బాంబే సిఎస్. అక్కడ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది, ఇంకా మోస్ట్లీ టాప్ ర్యాంకర్స్ అక్కడికి వెళ్తారు కాబట్టి అక్కడ ఉంటే ఫ్యూచర్ బెటర్, జెట్ ప్యాక్ దొరుకుతుంది ఫ్యూచర్కి. నీలాగా జేఈఈకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే అడ్వాన్స్ రాబోతుంది. సో మీరు అన్నారు ఫస్ట్ టైం అప్పుడు నేను బాగా వచ్చింది కాబట్టి సెకండ్ టైం మ్యాథ్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని. సో కాబట్టి అడ్వాన్స్మెంట్ అప్పుడు మీరేం సలహా ఇస్తారు మీలాంటి వాళ్ళకి అండ్ మీరు ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారు? జనరల్గా అయితే ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరు వర్క్ చేస్తుండండి, ఏ టైంలో రిలాక్స్ అవ్వద్దు. జనరల్గా అంటే ఇంకా 2 years టైం ఉందని స్టార్టింగ్లో రిలాక్స్ అయ్యి లాస్ట్లో చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ముందు నుంచే కంప్లీట్గా ప్లాన్ చేసుకుని అక్కడ నుంచే వర్క్ చేస్తూ రావాలి. ఇంకా ఎగ్జామ్కి అయితే ఒక 45 minutes 1 hour ముందు వెళ్ళి అక్కడే కూర్చొని రిలాక్స్ అవ్వడం వల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ తగ్గుతుంది. అఖిల భారత స్థాయిలో 7th ర్యాంక్ సాధించారు, పల్నాడుకు చెందిన సాయితేజ. ప్రస్తుతం సాయితేజ మనతో ఉన్నారు, తన పలకరించే ప్రయత్నం చేద్దాం. హాయ్ సాయితేజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది 7th ర్యాంక్ రావడం? నాకు చాలా ఆనందకరంగా ఉంది జేఈఈ మెయిన్స్లో 7th ర్యాంక్ రావడం. అటెంప్ట్ చేసినప్పుడు అనుకున్నారా అన్నింటిలో 300/300 అంటే కీ రిలీజ్ అయితే తెలుస్తుంది, బట్ ప్రీవియస్గా అటెంప్ట్ చేసినప్పుడు అనుకున్నారా కంప్లీట్గా నేను ప్రాపర్గా రాశాను ఇబ్బంది రాదు అని? 290 అయితే ఖచ్చితంగా వస్తాయి అనుకున్నాను, అంటే ఒక 2 doubts ఉన్నాయి. తర్వాత నేను మా టీచర్స్ని అడిగి తెలుసుకున్నాను, అంటే క్వశ్చన్స్ గుర్తున్నాయి నాకు, అంటే ఏం పెట్టాను వాళ్ళు కరెక్టే అని చెప్పారు. ఇంకా నేను అనుకున్నాను అంటే 300 వస్తాయి అని. మీకున్న సబ్జెక్ట్స్లో జేఈఈలో మీకు మెయిన్గా ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం, ఎక్కువ
కొంచెం డిఫికల్ట్గా అనిపించేది ఏ సబ్జెక్ట్ ఉంటుంది? డిఫికల్ట్గా అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని రియాక్షన్స్ నాకు అంత గుర్తుండవు. సో నేను వాటిని మల్టిపుల్ టైమ్స్ చదివాను. నాకు మ్యాథ్స్ బాగా ఇష్టం ఉన్న మూడు సబ్జెక్ట్స్లో. మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా గైడెన్స్ ఉన్నారా? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్తో పాటుగా ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అలా ఎవరైనా పర్టికులర్గా మీకు ఒక గైడెన్స్ ఇస్తూ ఉండేవారా? మెయిన్గా నన్ను మా పేరెంట్స్ బాగా ప్రోత్సహించారు, అంటే చదివించారు బాగా. అలానే మా నా చిన్నప్పుడు టీచర్ బాగా హెల్ప్ చేశారు, శర్మ సార్. ఫాదర్ అగ్రికల్చర్, మదర్ హౌస్ వైఫ్. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు జనరల్గా ఎడ్యుకేషన్ మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తుంటారు, లేదంటే నార్మల్ మన ఊరు దగ్గర చదువుకుంటే చాలు, దగ్గర స్కూల్లో దగ్గర కాలేజ్లో అనే థాట్ ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడన్నా డిస్కషన్స్ ఇంట్లో అయ్యాయా? పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు? అలయం ఉండేది కదా, అంటే హైదరాబాద్ ఏదైనా బాగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి పిల్లవాడికి అనే థాట్లోనే ఉండేటోళ్ళు. ఇప్పుడు అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అండ్ మీరు ఎన్నో చైల్డ్ అండ్ మీకు ప్లానింగ్స్ ఏమున్నాయి? మా అన్నయ్య MBBS చదువుతున్నాడు, ఫోర్త్ ఇయర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, వైజాగ్. నాకు ఎప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటాడు, ఇలా చేయి అలా చేయి సజెషన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు కానీ కొన్ని చాప్టర్స్ ఎలా చదవాలి, పర్టికులర్లీ కెమిస్ట్రీ, బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు 7th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా స్థాయిలో, ఎక్కడ చదివితే మీ కెరీర్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు అండ్ ఏం చదవాలనుకుంటున్నారు? నా డ్రీమ్ అయితే IIT బాంబే కంప్యూటర్ సైన్స్ చేయాలని, తర్వాత మంచిగా నేర్చుకోవాలంటే ఆ ఫీల్డ్లో బాగా డెప్త్గా వెళ్ళాలి, మంచిది చేయాలని ఉంది. బాంబే కంప్యూటర్ సైన్స్లో చేద్దామని డ్రీమ్. జేఈ ఫలితాల్లో ఆల్ ఇండియా 8th ర్యాంక్ సాధించారు విశాఖపట్నానికి చెందినటువంటి సతీష్. ప్రస్తుతం సతీష్ మనతో ఉన్నారు, మరి తనకు విషెస్ చెప్పడమే కదా, ఎలా ప్రిపేర్ అయ్యారు తన మాటలు తెలుసుకుందాం. హాయ్ సతీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సో ఎట్లా అనిపిస్తుంది అండ్ అంటే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది? పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, థ్యాంక్ యూ చెప్పారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా 8th ర్యాంక్ వస్తుంది అన్న విషయం? అంటే మీకు ఐడియా ఉందా ఇన్నో ర్యాంక్ వస్తుందేమో, నేను ఇంత ప్రిపేర్ అయ్యానని దాని గురించి? నాకు 300 out of 300 వచ్చాయి, కానీ డేట్ ఆఫ్ బర్త్ వల్ల వస్తే తర్వాత అనుమానం ఉండేది, వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ జేఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 2 ఇయర్స్ అసలు దేనిపైన ఫోకస్ చేయరు, ఓన్లీ బుక్స్ అన్నట్టుగా ఉంటారు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. సో మీరు అలాగే ఉండేవాళ్ళ, లేదంటే లైఫ్ని నార్మల్గా లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగిందా? ఎలా ఉండేది మీ ప్రిపరేషన్ అంతా? నేను నార్మల్గా క్లాస్ టైంలో చదువుకునేవాడిని, చదువుకునేటప్పుడు మాత్రం ఫోకస్గా చదువుకోవాలి. ఇంకా అప్పుడు ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, రాసేటప్పుడు కొన్ని కొన్ని తక్కువ రావచ్చు, వచ్చినప్పుడు వాటిలో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. పర్ డే ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళు ఈ ప్రిపరేషన్? ఎందుకంటే క్లాసెస్ ఉంటాయి అండ్ జేఈ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యేవాలి అండ్ మోర్ ఎంతకాలం నుంచి మీరు ఇదంతా చేస్తున్నారు? నేనైతే 11th 12th 13 అవర్స్ ప్రిపేర్ అయ్యాను రోజు. జేఈ రిజల్ట్ 2 times అయ్యాయి, ప్రిలిమ్స్ అయ్యాయి, ఈరోజు మెయిన్స్ అయ్యాయి. సో ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసారా, అప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయి, దానికి దీనికి చేంజ్ ఎంత ఉంది? నాకు జేఈ ఫస్ట్ సెషన్లో 246 వచ్చాయి, నా పర్సంటేజ్ 99.70, ఇప్పుడు 300/300 వచ్చింది సెషన్ 2లో. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం సతీష్ మీకు, అంటే ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం అని ఎందుకు ఇష్టం? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే క్వశ్చన్ ఎంత కష్టంగా ఉన్నా మ్యాథ్స్ చేయగలనని నమ్మకం ఉంటుంది నాకు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కాదు. ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది, సో మంచి ప్లేస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కడ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అండ్ ఏ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు? నా టార్గెట్ IIT బాంబే, అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని IIT బాంబే CSE గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, పేరెంట్స్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? మా ఫాదర్ మదర్ ఎప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో తక్కువ వచ్చినా నెక్స్ట్ ఎగ్జామ్ ట్రై చేయి, వచ్చిన మిషన్ రెక్టిఫై చేసుకునే వాళ్ళు, తక్కువ వచ్చినా మోటివేట్ చేసేవాళ్ళు. సో సతీష్ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ మీరు అంటే మీరు అనుకున్న ప్లేస్లో సీట్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇది ఆల్ ఇండియా స్థాయిలో 8th ర్యాంక్ సాధించినటువంటి సతీష్, తన IIT బాంబేలో చదవాలి అన్న ఆశగా ఉందని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ETV న్యూస్, హైదరాబాద్.